हेलो एवरीवन, नेनु मी शालिनी फ्रम पूर्णिमा ज्वेलरी। ई रोज वीडियो लो नेनु मीकु 92.5 सिल्वर तो चेसिन पेंडेंट्स तो पाटु बीड्स कलेक्शन चूपिंचबोतुन्नानु, अलागे एंटिक बॉल्स कलेक्शन चूपिंचबोतुन्नानु। प्रीवियस वीडियो लो नेनु ओक सैंपल बॉल्स चूपिंचानंडि, एंटिक बॉल्स चाला मंदी दानि गुरिंचि अडिगारु। इला एंटंटे अंडि, మా దగ్గర ఉన్న కలెక్షన్ నేను ఈరోజు మీకు ఆ బీడ్స్తో పాటు యాంటిక్ బాల్స్ కలెక్షన్ కూడా చూపించబోతున్నాను। సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా లభిస్తాయండి। ముందుగా వీడియోలోకి వెళ్ళేకముందు మా ఛానల్ని కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి। సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దాంతో క్లారిఫై అయిపోతుంది। బీడ్స్ అనేవి మీకు వీడియోలో చూసినట్లయితే చాలా కొంచెం స్లైట్ డిఫరెన్స్ గా ఉంటుందండి బయట కలర్, ఎందుకంటే కెమెరాతో పోల్చినప్పుడు నార్మల్ గా చూస్తే కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది। ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాము। ఇక్కడ చూడండి, ఒకసారి మొత్తం ఒకసారి చూడండి, చూసాక నేను మీకు వాటి గురించి వివరంగా చెప్తాను। ఇక్కడ వచ్చేసి మొత్తం యాంటిక్ బాల్స్ అండి ఇక్కడ ఉన్నవి। ఇది వచ్చేసి పీస్ వైస్ ఉంటుందండి, మీకు ఒకసారి వచ్చిన బాల్స్ డిజైన్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వదండి। సో మీకు ఏదైనా నచ్చితే త్వరగా మీకు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నంబర్స్ కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి। వస్తాయి కానీ ఒక 2-3 మంత్స్ టైం వెయిట్ చేయాల్సి వస్తుందండి మీరు కనుక ఈ బాల్స్ నచ్చినట్లయితే బుక్ చేసుకోవడం కోసము। ఇవి వచ్చేసి ఒక్కొక్కటి పీస్ వైస్ గా ఉన్నాయండి, మీకు నేను చూపిస్తాను। ఈ బాల్ వచ్చేసి చుట్టూ ఎలిఫెంట్ వచ్చేసిందండి, మీకు నక్షి కట్టింగ్ లో ఎలిఫెంట్ వచ్చింది। ఇది చాలా పెద్ద బాల్ అన్నట్టు, రుద్రాక్ష బిగ్ సైజ్ రుద్రాక్ష ఉంటుంది కదండి ఆ సైజ్ లో ఉంటుంది ఇది। ఈచ్ వన్ వచ్చేసి మీకు ఇలా చూడండి ఒకసారి, ఇది ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ అండి। ఇది ఒక్కటి మీకు 850 రూపీస్ పడుతుంది, పీస్ వైస్ ఉంటుందండి ఇది। నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డంబెల్ షేప్ లో, మీకు వీటి ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ అండి। వీటికి ట్యాగ్స్ చేయడం రాదు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు అర్థమైపోతాయి। నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పెద్ద సైజ్ ఫ్లవర్ వచ్చిందండి, చుట్టూ నక్షి ఫినిషింగ్ తో, దీని ప్రైస్ వచ్చేసి 950 రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసి। ఇది ఇప్పుడు ఇంతవరకు మీరు చూసిన యాంటిక్ పాలిషింగ్ లో ఉన్నాయి, ఇది వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ అండి, కంప్లీట్ గోల్డ్ పాలిషింగ్ లో ఉంది ఇది। ఈచ్ వన్ 650 రూపీస్ అండి। తర్వాత ఇప్పుడు పంకిన్ బీడ్స్ అనేది చాలా ట్రెండీగా నడుస్తుంది కదండి, అలాగే యాంటిక్ బాల్స్ లో కూడా పంకిన్ యాంటిక్ బాల్స్ వచ్చాయండి, చాలా బాగా ఉంటుంది ఇది లుక్ యాంటిక్ పాలిషింగ్ లో। దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ 750 రూపీస్ అండి। నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ మీకు లోటస్ ఫ్లవర్స్ తో విత్ యాంటిక్ ఫినిషింగ్, 650 రూపీస్ ఈచ్ వన్ పడుతుందండి। మీరు ప్రైజెస్ కన్ఫ్యూజ్ కాకండి, వీడియో మొత్తం క్లియర్గా వినండి, మీరు లీజర్గా ఉన్నప్పుడే వీడియో చూడండి, సో మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు ప్రైజెస్ విషయంలో। నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి, ఈచ్ వన్ 650 రూపీస్ పడుతుందండి మీకు ఇది। వీటిని మనము ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో శాంపిల్గా చూపిస్తాను। మీ దగ్గర ఏమైనా గోల్డ్ లాకెట్స్ ఉన్నా లేకపోతే బీడ్స్ ఉన్నా వాటికి వేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు। నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ అండి, మీకు ఈ బాల్ వచ్చేసి ఈచ్ వన్ 800 రూపీస్ పడుతుందండి।
ఇప్పుడు చూడండి నా మెల్లో వేసుకుంది కూడా నేను ఈ బాల్స్ తో మనం సెట్ చేయించిన డిజైన్ అండి బిగ్ సైజ్ కోరల్ కి యాంటిక్ ఫినిషింగ్ బాల్స్ టచ్ అప్ ఇచ్చి ఈ విధంగా సిల్వర్ పెండెంట్ సెట్ చేసి మేము రెడీ చేసాము ఈ సెట్ యాజ్ ఇట్ ఇస్ అయితే మీకు 21,500 రూపాయస్ అవుతుందండి ఇలా కాకుండా ఇప్పుడు ఈ లాకెట్ లేకుండా ఓన్లీ కోరల్స్ యాంటిక్ బాల్స్ వేసి చేసుకోవచ్చు లేదా పర్ల్స్ కి యాంటిక్ బాల్స్ కాంబినేషన్ లో కూడా వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఇంత పెద్ద లాకెట్ ఇష్టం లేదు అనుకోండి మీరు వేసుకోవడం చిన్న సైజ్ లాకెట్ వేసి చేసుకోవచ్చు మీ దగ్గర ఇంట్లో ఏమైనా మీకు ఆల్్రెడీ గోల్డ్ పెండెంట్స్ ఉంటే వాటిని వేసి కూడా సెట్ చేసుకోవచ్చు ఇది ఈ విధంగా మనం ఈ యాంటిక్ బాల్స్ అనేవి ఉపయోగించి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు మీకు ఏదైనా డిజైన్ ప్యాటర్న్ కన్ఫ్యూజ్ అయితే ఏం చేయించుకోవాలా అంటే మీ దగ్గర ఉన్న పెండెంట్స్ డిజైన్ అలా పంపిస్తే మేము ఎలా వేసుకుంటే బాగుంటుందా అంటే పర్ల్స్ లోనా కోరల్స్ లోనా లేకపోతే డిఫరెంట్ టైప్ బీడ్స్ లోనా ఎలా అనేది మేము సజెస్ట్ చేస్తాము తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు నేను ఇందాక వీడియోలో మీకు ముందు మెన్షన్ చేసినట్టు బీడ్స్ తో పాటు పెండెంట్స్ ని చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి మీకు ఈ బీడ్స్ అనేవి ఈచ్ లైన్ వచ్చేసి ఈ బీడ్స్ 1200 రూపాయలు పడుతుందండి మీకు सॉरी अंडी लाइन वच्चेसी मीकु 750 रूपीस पड़ुतुंदंडी ईच लाइन वच्चेसी दीनिकि मनमु ई विधंगा कांट्रास्ट लो पेंडेंट प्लस इयर रिंग्स सेट पेट्टुकोवच्चु मीकु पेंडेंट प्राइस दीनिकि इक्कड मेंशन चेसामु 8628 रूपीस इयर रिंग्स वच्चेसी 6444 रूपीस ఒకవేళ మీకు కనక బీడ్స్ కావాలి అనుకుంటే మీకు ఎన్ని లైన్స్ మీ లెంగ్త్ అంటే మీరు 24 ఇంచెస్ వేసుకుంటారా 23 ఇంచెస్ వేసుకుంటారా దాన్ని బట్టి ఎన్ని లైన్స్ పడుతున్నాయి అన్న చూసి మేము క్యాలిక్యులేషన్ చేసి మీకు సెట్ చేసి చేస్తాం అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లాకెట్ అండి ఇది మొత్తం వచ్చేసి స్పెషల్ సీజర్ తో చేసిన లాకెట్ మీకు ఓన్లీ లాకెట్ ప్రైస్ వచ్చేసి 6000 రూపాయస్ దీని మేము ఏం చేసామంటే ఈ విధంగా కోరల్స్ కి సిలిండర్ కోరల్స్ అంటారు దీనికి సెట్ చేసాము ఇది ఈచ్ లైన్ వచ్చేసి 1200 రూపాయస్ అండి అంటే మనకు ఒక లైన్ తో మనకి నెక్ కి సరిపోదండి నార్మల్ గా ఒక లైన్ తీసుకుంటే మనకి బీడ్స్ చైన్ సరిపోతుంది కదా అనుకుంటాం కదా ఒక లైన్ తో సరిపోదు మినిమం రెండు లైన్లు తీసుకున్నట్లయితే మన లెంగ్త్ కి ఒక లైన్ వస్తుందన్నమాట అంటే ఇట్లా మెడ నుంచి చుట్టూరా తీసుకుంటాం కదండి సో మనం 2 లైన్స్ తీసుకున్నట్లయితే మనకి 23 ఇంచెస్ 22 ఇంచెస్ వరకు ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు 2 లైన్స్ తీసుకుంటే ఇంచెస్ అనుకోండి 24 ఇంచెస్ 23 ఇంచెస్ మీ నెక్ సైజ్ ని బట్టి మనం చేయించుకుంటాం కదండి ఆ విధంగా సెట్ అవుతుంది అంటే నేను 1 లైన్ తీసుకుంటే నాకు సెట్ అవుతుందా అంటే కంప్లీట్ గా సెట్ అవ్వదండి సరిపోదు 1 లైన్ తీసుకుంటే అది 15 ఇంచెస్ ఉందనుకోండి మీకు సరిపోదు మన లెంగ్త్ ని బట్టి మనము బీడ్స్ ఎన్ని తీసుకోవాలనేది మనం క్యాలిక్యులేషన్ చెప్తాము మీకు ఒకవేళ బీడ్స్ కావాలి అనుకుంటే అదన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక స్పెషల్ సీజెడ్ లాకెట్ వీటికి పంకిన్ బీడ్స్ ఇచ్చాము రూబీ కలర్ లో కాబట్టి మేము వీటికి ఏం చేస్తున్నామంటే కట్టింగ్ క్రిస్టల్స్ అంటారండి వీటిని దానికి కాంబినేషన్ లో ఉండేటట్టు ఈ విధంగా సెట్ చేసాము ఇది విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసింది మీకు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి లాకెట్ ప్రైస్ 12500 ఇయర్ రింగ్స్ ప్రైస్ అరౌండ్ 4000 అండి బీడ్స్ ఈచ్ లైన్ వచ్చేసి 450 రూపాయస్ పడుతుంది ఇప్పుడు మనం ఈ విధంగా వేసుకోవాలంటే మినిమం రెండు లైన్లు తీసుకోవాలండి అంటే బీడ్స్ కి మినిమం మూడు లైన్లు తీసుకోవాలి ఈ లెంగ్త్ లో అడ్జస్ట్ చేసుకోవాలండి అంటే బీడ్స్ కి వచ్చేసి 1200 వరకు అవుతుంది ఆ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నవరత్న లాకెట్ అండి इदि लॉकेट प्राइस 10,400 चेंज दीसमेंटे कोरल इप्ड चाला ट्रेंडी नचेदी बीड्स कलेक्शन अंटे कोरल कोरल के मेम दी सैटा ओवल शेप कोरल दीरोसारी चूस्टे कंप्लीट सैटे जस्ट पी चूपल नैन विधा वस्तु మనం వెంకల డోరీ గాని హుక్ గాని పెడితే కరెక్ట్ నిల్చుంటుంది కదా ఇది మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా వేసాం అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఎమరాల్డ్ స్పెషల్ సీజెడ్ కాంబినేషన్ లో విత్ పెండెంట్ ఇయర్ రింగ్స్ సెట్ అండి ఇది పెండెంట్ వచ్చేసి మీకు 7100 చేంజ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 3900 చేంజ్
ఇది కూడా సేమ్ అండి ఈచ్ లైన్ 450 రూపాయస్ పడుతుంది మనకి ఈ విధంగా సెట్ చేసుకోవాలంటే మినిమం 3 లైన్స్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ పెండెంట్ అండి ఇది మీకు పెండెంట్ వచ్చేసి 9700 చేంజ్ కోరల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరల్స్ ని మేము ఇక్కడ మీకు ఇంట్రోడ్యూస్ చేస్తున్నాము ఈ వీడియోలో ఈ ఫస్ట్ అయితే ఈ పెండెంట్ ని చూడండి మీరు ఇది 9700 చేంజ్ అండి 9700 చేంజ్ ఈ కోరల్స్ ని గనుక మీరు చూసినట్లయితే ఇట్లా గుత్తుల్లాగా అంటే ఇలా వస్తుంది చూడండి ఇంకా చాలా బీడ్స్ కలెక్షన్ ఉండండి మనకి నచ్చిన లాకెట్స్ ని వాటికి సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు వరకు నేను ప్రెజెంట్ మీకు అర్థం అవడం కోసం కొన్ని శాంపిల్ కి బీడ్స్ ప్లస్ పెండెంట్స్ సెట్స్ పెట్టామండి తర్వాత వచ్చేసి మీకు పెండెంట్స్ చూపిస్తున్నాము మీకు ఏవిన బీడ్స్ కాంబినేషన్ కావాలి అంటే మనం సెట్ చేసుకోవచ్చు ఈ పెండెంట్ వచ్చేసి మీకు యాంటిక్ ఫినిషింగ్ లో ఉంది 6345 రూపాయస్ అండి ఇది सिल्वर की अनेदी रिटर्न वैल्यू उंदंडी 50% रिटर्न उंटुंदी अदी कूडा आइटम टू आइटम एक्सचेंज चेसुकोवाली मीरु ओकवेळ ओक 10000 पेट्टी ओक वस्तुवु तीसुकुन्नट्लयिते 5000 रूपीस रिटर्न चेसुकोवच्चु अंटे एमैना डैमेजेस उंटे मात्रं दानिकी मेमु खच्चितंगा चार्ज चेस्तामु एंदुकंटे वर्कर मा दग्गर चार्ज चेस्ताडु मेमु अला अन्नट्टु अंटे इप्पुडु मनं 5000 ఐటమ్ తీసుకోవాలండి ఇప్పుడు మీరు ఇది 10000 పెట్టి కొన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తాను మీరు 6000 పెట్టి తీసుకుంటున్నారు కొన్ని రోజుల తర్వాత మీరు నాకు రిటర్న్ ఇచ్చారు అనుకోండి 3000 వర్త్ ఐటమ్ తీసుకోవాలి క్యాష్ అనేది రిటర్న్ ఇవ్వబడదు ఇది ఇలాగే ఇస్తే అంటే కొన్ని ఒకటి రెండు స్టోన్స్ పోతే మనం ఏం చార్జ్ చేయం గాని ఒక్కోసారి ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ ఏమన్నా పెద్ద స్టోన్స్ పోయి ఇట్లా బాల్స్ ఊడిపోయి ఉంటే మాత్రం वर्कर अने मिनिमम चार्ज चस्ताबी वाटो कटेको मिगल अमौंटे अंटे इप्पुडु आ डैमेजेस को 400 वरक अयिंदनुकोंडि 2600 ऐटम मीरु तीसुकोवच्चन्नट्टु अदि मीरु ऐटम टू ऐटम एक्सचेंज चेसुकोवाली सिल्वर लो नेक्स्ट वच्चेसि इदोक पेंडेंट मीकु पोटा स्टोन्स तो वच्चिंदंडि इदि 6020 रूपीस दीन बैक साइड जे लूप ई विधंगा उंदी तर्वात पैकी रिंग्स इला वेसुकोवच्चु इला गटायिंचुकोवच्चु अन्नट्टु 6020 रूपीस नेक्स्ट वच्चेसि इंकोक यांटिक पोटा तो यांटिक पॉलिशिंग लो पोटा स्टोन्स तो अंडी 7200 चेंज इदी दीनिकि कूडा बैक साइड लूप ई विधंगा उंदी जे टाइप लूप तर्वात रेंडु रिंग्स अन्नट्टु मन इष्ट मन कावाले पैकी इला गटाइच लेदा लूप की वेरे बीड्स की एव्री टाइम मार्चकने विधा सैटू तरवा इदक ऐंटिक पिकाक लक्ष्मी फिनिशिंग वी चाल बहुत 6200 रूपीस अंडी दी सेम बैक साइड जे लूप प्लस टू रिंग्स इला प्रतीदा की चूपा कारणमेंटी को मन की रिंग्स अने वीडियो चूस अदा उइडिया कोसमें मेम इला चूपस्ना नेक्स्ट वी प्रीवियो चूप्चा चला बाग रेस्पी चला सेल कोसा मल्ल रीस्टाक इदे 8200 रूपीस अंडी डबल फिश लाकेट अटर दी विथ एमराल स्टोन लक्ष्मी కింద వచ్చేసి గ్రీన్ అవేజాస్ ఇచ్చాం మేము ఇది 8262 రూపాయస్ అండి ఇప్పుడు చూడండి మీకు వెంకల దీనికి జే లూప్ లేదు సో ప్రతి లాకెట్ కి మేము ఎక్స్‌ప్లెయిన్ చేయడం కారణం ఏంటంటే మీకు తెలియదు కదా ఇలా ముందు నుంచి చూస్తే వెంకల ఏ విధంగా ఉంటుందని అనుకుంటారని చూపిస్తున్నాము క్లియర్ గా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఎమరాల్డ్ పోటా స్టోన్ తో లాకెట్ అండి ఇది 9550 రూపాయస్ दीन बैक साइड जे लुक चाला पेद्दगा वच्चिंदी तर्वात रिंग्स वच्चाई टू साइड्स रिंग्स वच्चाई जे लुक पेद्दगा वच्चिंदी नेक्स्ट वच्चेसी सीजेड रूबी कॉम्बिनेशन लो इदोका लॉकेट
7400 रूपीस अंडी दी बैक साइड जे लूप टू रिंग्स इच्छा सिल्वर की कस्टमाइजेशन ऑप्शन अनेदी उंडदंडी नेनु वीडियो मेंशन चेस्तुन्नानु प्रति वीडियो कस्टमर्स डायरेक्ट स्टोर को वच्ची अडुगुतुन्नारु मैडम ई बॉल्स चेंज चेस्तारा ई कलर्स चेंज चेस्तारा अनी सो प्लीज सिल्वर के अयिते कस्टमाइजेशन ऑप्शन लेदंडी रेडीगा उंदी पिक चेसुकोवडमे दीनिकुन्न बेटर ऑप्शन अन्नट्टु नेक्स्ट वच्चेसी इदोक रूबी पोटा तो चेपिंचिन लॉकेट 5196 अराउंड 5200 अंडी दीन बैक साइड लूप ई विधंगा उंदी मीकु नेक्स्ट वच्चेसी इदोक ग्रीन पोटा तोटी पेंडेंट अंडी इदी मीकु 8111 रूपीस सेम दीन बैक साइड कूडा जे लूप प्लस रिंग्स वच्चाई मनं सेट चेसुकुंटे ई विधंगा उंटुंदी इप्पुडु ना मेल्लो उंदी कूडा सेम इलागे अंडी इलांटी पेंडेंट्स यांटिक बॉल्स डिफरेंट गा उंटुंदनी పెద్ద కోరల్ ఈ కోరల్ అనేది గ్రామ్స్ లో ఉంటుంది సో ఎక్స్‌పెన్సివ్ అవుతుంది మనకి టోటల్ ఇది వచ్చేసి 21500 రూపీస్ అండి వితౌట్ పెండెంట్ అనుకోండి మీకు అరౌండ్ 16000 17000 వరకు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లాకెట్ ₹5550 రూపీస్ ఇది దీనికి ఓన్లీ జే లూప్ మాత్రమే ఉండండి బ్యాక్ సైడ్ రింగ్స్ లేవు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ లాకెట్ అండి పచ్చి వర్క్ అంటారు కదా ఇది పచ్చి వర్క్ తోటి దీని ప్రైస్ ఒక్క నిమిషం అండి చెప్తున్నాను दीन प्राइस 10450 रूपीस अंडी दी कि मैं रूबी पंकिन बीड्स इच्छा इधी ओनली इला पैकी कटाइचने आपशन अंत इक रिंग्स इच्छा चूसरा चोकर टाइप चुस्कुस्तु लेदा इला पैकी कटाइच 10550 रूपीस తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని బీడ్స్ ఉన్నాయండి ఈ బీడ్స్ కనుక మీకు ఏదైనా నచ్చినట్లయితే మీకు నచ్చిన పెండెంట్స్ లో వేసి సెట్ చేసి ఇవ్వగలుగుతాము ఇది ఈచ్ లైన్ వచ్చేసి మీకు 450 రూపీస్ అండి ఇది నెక్స్ట్ ఇది ఒక మల్టీ కలర్ కట్టింగ్ క్రిస్టల్స్ అంటారండి ఇది చాలా లైటింగ్ లైట్ తో చాలా షైన్ అవుతుంటాయి ఇప్పుడు మీరు ఇలా చూసినట్లయితే చూడండి ఇలా షైన్ అవుతుంటాయి ఈచ్ లైన్ వచ్చేసి మీకు ఇది కూడా 450 రూపీస్ పడుతుంది తర్వాత ఇవి పంకిన్ బీడ్స్ అండి ఇవి ప్రీషియస్ కాదు నార్మల్ పంకిన్ బీడ్స్ ఇది ఈచ్ లైన్ వచ్చేసి మీకు 350 రూపీస్ ఇది ఆనియన్ పింక్ అంటారు కదా ఆ కలర్ అన్నట్టు తర్వాత ఇదొచ్చేసి తులిప్ కోరల్ అంటారు అంటే తులిప్ ఫ్లవర్ టైప్ లో కోరల్స్ ఇవి మీకు ఈచ్ లైన్ వచ్చేసి 1650 రూపీస్ అంటే ఈ విధంగా మనం ఏ బీడ్స్ కైనా మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు నా మెల్లో వేసుకున్న దానికి ఆంటిక్ లక్ష్మీ లాకెట్ ఉంది అనుకోండి ఒకవేళ ఇలా ఆంటిక్ లక్ష్మీ ఉంది అనుకోండి ఒక కోరల్ సారీ కోరల్ కాదు యాంటిక్ బాల్ పర్ల్స్ ఉంటాయండి చాలా పెద్ద సైజ్ పర్ల్స్ ఉంటాయి ఆ పర్ల్స్ వేసి కూడా మనము సెట్ చేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది అన్నట్టు ఇదండి ఈ రోజు వీడియో నేను నెక్స్ట్ పార్ట్ లో మీకు 92.5 సిల్వర్ లోనే చేసిన మరికొన్ని లాకెట్స్ ప్లస్ జుంకాస్ కలెక్షన్ చూపించబోతున్నాను చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు జుంకాస్ చూపించండి అని మేమేం చేస్తున్నామంటే స్టాక్ ఏ విధంగా అయితే వస్తుందో అది ఆ విధంగా పోస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో మీకు నేను జుంకాస్ కలెక్షన్ చూపిస్తాను తర్వాత కొన్ని పెండెంట్స్ ఇంకా స్టాక్ వచ్చేది ఉంది అవన్నీ కూడా చూపిస్తాను మీరు గనుక ఆ కలెక్షన్ అంతా చూడాలి అనుకుంటే మా ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి
सो वीडियो मोत्तम स्किप चेयकुंडा चूडंडी స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు కంపల్సరీ వాటి ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలిసిపోతాయండి. అంటే ప్రతిసారి మీరు మమ్మల్ని ఇదెంత అని అడగాల్సిన పని ఏమీ ఉండదు. ఫస్ట్ టూ వీడియోస్లో మేము ప్రైజెస్ మెన్షన్ చేయలేదు, కానీ తర్వాత అన్నింటిలో ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాము. మీకు ఏదైనా అవసరం ఉంటే మేము స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్స్కి వాట్సాప్ చేసినట్టయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి సండే హాలిడే అండి మా స్టోర్. కమింగ్ ఉగాది కూడా హాలిడే, మీకు ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ చేయండి. వాట్సాప్లో కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది, కొరియర్స్ కూడా చేస్తామండి. కొరియర్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఛార్జ్ అనేది డిస్టెన్స్ని బట్టి ఎంత అవుతుందన్నది మీరు ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పేస్తాము. వన్ డే ఫాస్ట్ కొరియర్ అండి. ఈరోజు బుక్ చేసుకుంటే రేపు ఈవినింగ్ కల్లా మీకు రీచ్ అయిపోతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడికైనా మనము కొరియర్ చేసుకోవచ్చు. విత్ సేఫ్టీ ప్రికాషన్స్ తోటి మేము కొరియర్ అనేది ప్యాక్ చేసి పంపిస్తుంటాము. ఇదండి మా స్టోర్ అడ్రస్, వచ్చేసి పూర్ణిమ జ్యువెలరీ, టెలిఫోన్ కాలనీ, రోడ్ నెంబర్ 3, నియర్ 90D బస్ స్టాప్, కొత్తపేట, హైదరాబాద్ అండి. మీ అందరికీ మా పూర్ణిమ జ్యువెలరీ తరఫున ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను. నేను ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తాను, కానీ మీరు ఎప్పుడు చూస్తారో తెలీదు. ఉగాది అయిపోయినాక చూసినా కూడా ఆ శుభాకాంక్షల్ని రిసీవ్ చేసుకోండి. ఇదండి ఈరోజు కలెక్షన్. మీరు కనుక మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఒక కస్టమర్ డైరెక్ట్ వాకిన్ మన స్టోర్కి వస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యే విధంగా మేము ఆన్సర్స్ అనేది ఇస్తుంటామండి. ఇప్పుడు మీరు ఇది కొన్ని రోజులు వాడాక పాలిషింగ్ డల్ అయింది అనుకోండి, మనం రీపాలిష్ చేయించవచ్చు. పాలిషింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకోటి మెయింటెనెన్స్ అనేది ప్రత్యేకంగా ఏమీ లేదండి. డైరెక్ట్ పర్ఫ్యూమ్స్ అప్లై చేయొద్దు. మీరు మొత్తం రెడీ అయ్యాక ఈ ఐటమ్స్ వాడండి. ఇంకోటి వెల్వెట్ బాక్స్లలో స్టోరేజ్ చేయకండి. ప్లాస్టిక్ బాక్స్లలో కాటన్ కానీ లేకపోతే మెత్తటి కాటన్ బట్ట కానీ పెట్టి వాడండి. నేను ఈ మెయింటెనెన్స్ అనేది ఎందుకు చెప్తున్నానంటే ఐటమ్ డ్యూరబిలిటీ అనేది కొన్ని రోజులు ఎక్కువ రోజులు కావడానికండి. కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళ శరీరాన్ని బట్టి అది అనేది కొంచెం తొందరగా కలర్ చేంజ్ అయింది అనుకోండి. మేడం మీరు చెప్పినట్టే సేఫ్టీగా పెట్టాము, కలర్ తొందరగా పోయింది అంటారేమో. అందుకని నేను మీకు మరొకసారి చెప్తున్నాను. మీరు ఈ విధంగా పాలిషింగ్ ఛార్జెస్ అనేవి మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటాయండి. ఎందుకంటే కస్టమర్స్ స్టోర్కి వచ్చినప్పుడు అడుగుతున్నారు పాలిషింగ్ ఛార్జ్ అనేది మేము కంపల్సరీ ఇవ్వాలా అని. పాలిషింగ్ చేసినప్పుడల్లా ఎవ్రీ టైం తీసుకుంటారండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శాలిని ఫ్రమ్ పూర్ణిమ జ్యువెలరీ. థ్యాంక్ యూ.